కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడనే ప్రచారం కొన్ని ఏళ్ల నుంచి సాగుతుంది. చాలా వేడుకల్లో మెగా హీరోలంతా వచ్చినా కూడా పవన్ మాత్రం రాడు. గతేడాది చిరంజీవి బర్త్డేకి వేడుకలకు కూడా పవన్ రాలేదు. అప్పుడు అభిమానులు చేసిన అల్లరికి నాగబాబు సమాధానం చెప్పాడు. ఇక ఆ తర్వాత చాలా వేడుకల్లో పవన్ రాకపోవడాన్ని అభిమానులు ప్రశ్నించారు. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ఏదో సర్దార్ వేడుకలో అన్నదమ్ముల సినిమా వేసి చూపించారు. పోనీలే ఇద్దరు కలిసిపోయారా అనుకున్నారంతా. కానీ ఇప్పుడు సీన్ మళ్ళీ మొదటికే వచ్చినట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నిజంగానే మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నాడా, లేదంటే దూరంగా జరుగుతున్నాడా అనే అనుమానాలు అభిమానులు కలుగుతున్నాయి. మొన్న జరిగిన చిరంజీవి బర్త్డే వేడుకలకు మెగా హీరోలంతా వచ్చారు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. ఆ వేడుకకు చిరంజీవి కూడా రాలేదనుకోండి, అది వేరే విషయం. అయితే శిల్పకళా వేదికకు పవన్ రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే రాత్రికి జరిగిన పార్టీకి కూడా పవన్ రాకపోవడం అభిమానులకు అనుమానం. ఈ ఫంక్షన్ పవన్ మూడో భార్య కూడా వచ్చింది, కానీ పవన్ రాలేదు. మరోవైపు మహేష్ రవితేజ లాంటి బయట స్టార్ హీరోలు కూడా వచ్చిన ఈ వేడుకకు పవన్ రాకపోవడం నిజంగా లోటే. మెగాస్టార్ మెగా బర్త్డేకి పవన్ స్టార్ పవర్ స్టార్ రాకపోవడం వెనుక రీజన్స్ ఏమి?